సో రీసెంట్ గా ఒక జస్ట్ 2 డేస్ బ్యాక్ బిగ్ బాస్ షో అయింది. బిగ్ బాస్ షో అయినప్పుడు చాలా హ్యాపీ ఉంది, యూనో విన్నర్ ని అందరిని ప్రకటించినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. బట్ ఒక సాడ్ పార్ట్ ఏంటంటే బయటికి వచ్చాక ఆ కంటెస్టెంట్స్ కార్లు అద్దాలు వాళ్ళు కొట్టడం, ప్లస్ బయట రోడ్ మీద వెళ్తున్న బస్సెస్ ని ఒక 6 బస్సులు ధ్వంసం చేసినారంట. ఇదైతే కాదండి, బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ అన్నది ఉంది కానీ మీ అందరిని ఎంటర్టైన్ చేసిన విషయం నిజమే, దట్ ఈస్ రియల్లీ హ్యాపీ, మీ అందరం కూడా ఎంటర్టైన్ అని. కానీ ఆ ఎంటర్టైన్మెంట్ ని బయటికి తీసుకొచ్చి ఏదో కోపాలు తీసుకొచ్చి అలా బస్సులు బలగొట్టడం, కార్ అద్దాలు బలగొట్టడం, డెఫినెట్లీ ఈ విషయాన్ని అయితే నేను డెఫినెట్లీ ఖండిస్తున్నాను. ఎందుకంటే అక్కడ వచ్చిన వాళ్ళు డెఫినెట్లీ చాలా మంది కంటెస్టెంట్స్ ప్రేమించి యూనో వాళ్ళని చూడాలని అనుకుంటున్నారు, కానీ అందులో కొంతమంది బిహేవ్ చేసే విధానం అయితే డెఫినెట్లీ నాట్ రైట్. ఎందుకంటే ఇది మీరే కాకుండా చాలా మంది పీపుల్ని కూడా రిస్క్ లో పెట్టినట్టు సిచ్యువేషన్ అది. ఆ రాయలు రాళ్ళు ఇసురు కొట్టడం బస్సుల మీద ఏదైనా నార్మల్ కామన్ పబ్లిక్ కి తాకితే అది డెఫినెట్లీ చాలా హానికరమైన విధంగా ఉంటుంది. ఎందుకంటే వచ్చే కంటెస్టెంట్స్ లో కూడా చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నాయి. అండ్ తను రీసెంట్ ఒక వీడియో చూసినాను, గీతు రాయల్ తను ఒక 1 అవర్ వెయిట్ చేసి బయట ఇలా కార్ ధ్వంసం చేస్తున్నారు అని తెలిసిన తర్వాత కూడా 1 అవర్ వెయిట్ చేసి బయటకు వచ్చింది. కానీ 1 అవర్ కూడా వెయిట్ చేసి ఎందుకు అర్జెంట్ గా రావాల్సి వచ్చింది అంటే, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ కి బాగాలేదంట, సో ఇమీడియట్లీ రావాల్సి వచ్చింది. అయినా ఊరుకోలేదు జనాలు. సో అందులో కొంతమంది చాలా ఈనంగా బిహేవ్ చేశారని నేను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెడితే కూడా చాలా మంది కమెంట్లు పెడుతున్నారు, నాకు ఇన్స్టాగ్రామ్ డిఎంస్ వస్తున్నాయి, అన్నా మేము అట్లనే ఉంటాం, మేము అట్లనే చేస్తాం అంటే అది కరెక్ట్. అది బేసికల్లీ ఎవరు తప్పు తెలుసా, ఫ్యామిలీ ఉన్నారు లోపల, ఓకే, అద్దాలు వల కొడతారు అంతమంది. సో పలగొట్టడం వాళ్ళది తప్పు ఓకే, కానీ లోపల డ్రైవ్ చేసేటోళ్ళది కూడా తప్పు ఉన్నది. ఎందుకంటే వాళ్ళు రివర్స్ గేర్ వేసి బర్రని పోయి గుద్ది మళ్ళీ ఫ్రంట్ గేర్ వేసి ముంగటోళ్ళని కూడా గుద్ది పడేసుకుంటా పోయితే అప్పుడు సొసైటీ బాగుంటుంది యాక్చువల్లీ, సైలెంట్గా ఉండకుండా. నేనైతే అదే చేస్తుండే, నా కారుని అద్దం వలకొడితే వాళ్ళ పద్దాలు వలుగుతాయి. అదే అంటే సంథింగ్, అంటే ఒకటి మనం ఉన్న ఈ సొసైటీలో డెఫినెట్లీ చాలా మంచి బిహేవ్ చేయాలి. అంటే వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద సొసైటీ కాబట్టి మనకి మనమే హాని చేసుకున్నట్టు ఈ విధంగా చూస్తే. అండ్ ఇవన్నింటిని కూడా మనం జాగ్రత్తగా యూనో మనం అంటే ఒకవేళ మీరు అక్కడ ఉండైతే అలాంటి పనులు చేసే వాళ్ళని కూడా ఆపితే బాగుండేదేమో అని అనిపించింది. సో లెట్స్ కండెమ్ దిస్ యాక్ట్ అండ్ ఇంకోసారి ఇలా జరగకుండా డెఫినెట్లీ మీ అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఉంటే చూస్తే కూడా ఎంకరేజ్ చేయకండి అండ్ బిగ్ బాస్ని ఎంటర్టైన్మెంట్గా ఎంటర్టైన్మెంట్లా తీసుకోండి.